తెలంగాణ శాసనసభలో సీఎం కేసీఆర్ ఏ విధంగా బీజేపీ గవర్నమెంట్ పై కేంద్రంపై విరుచుకుపడ్డారో మనకు తెలుస్తుంది. ఈ విధంగా అసహనం వ్యక్తం చేశారో కేంద్రం ఏమడుగుతున్నా సరే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. పద్మశ్రీ అవార్డుల గురించి కావచ్చు, రాష్ట్రానికి రావాల్సిన అనేక వాటి గురించి కావచ్చు, పర్యాటక అభివృద్ధి గురించి కావచ్చు, అనేక అంశాల గురించి ఏది మాట్లాడినా సరే కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు అటు ప్రధాని కావచ్చు, మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఇద్దరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఆయన అసహనం వ్యక్తం చేసిన సిచ్యువేషన్ మనం చూసాం. అసలు కేసీఆర్ ఏమన్నారో ఒకసారి విందాం. వారసత్వంలో వచ్చినటువంటి అనేక పురాతన కోటలు కావచ్చు, చాలామంది ఈ మధ్యన అధ్యక్ష రాజాపేట కోట ఇస్తామని చెప్పి ఆ పాత రాజాగారి కొడుకులు ఈ మధ్యన నాకు కలిశారు. ధూమకొండ కోట కూడా మేము అప్పగిస్తామండి తీసుకోండి అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. అట్లా అనేకమైనటువంటి కోటలు, గడీలు, బురుదులు, మన చారిత్రక ఉజ్వలమైనటువంటి చారిత్రక అవశేషాలు చాలా ఉన్నవి అధ్యక్ష. ఒకటి. రెండవది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా, నేను మొన్న ఈ మధ్య వెళ్ళినప్పుడు కూడా ప్రధానమంత్రితో కూడా కొంచెం గొడవ కూడా పెట్టుకున్నా అధ్యక్ష, ఈ విషయం ప్రస్తావిస్తూ చెప్పిన నేను. వారు చాలా నిర్లక్ష్య వైఖరితో ఉన్నారు తెలంగాణ ఎడల. నేను చెప్పిన మేము పద్మశ్రీ అవార్డు కోసం పేర్లు పంపమంటారా, పంపద్దా, చాలా పంపి విసిగిపోతున్నామండి, మా దగ్గర కళాకారులు లేరా, లేకపోతే మంచి విశిష్టమైనటువంటి వ్యక్తులు లేరా, పద్మశ్రీ అవార్డుకు అర్హులైనటువంటి వాళ్ళు లేరా, ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి అడిగిన అధ్యక్షుని, ఇద్దరిని అడిగిన, ప్రైమ్ మినిస్టర్ గారిని అడిగిన, హోమ్ మినిస్టర్ గారిని అడిగిన, ఇలా మీరు అట్లా చిన్నబుచ్చుకోవద్దండి, తప్పకుండా పరిశీలన చేస్తామని చెప్పిన. రైట్, కేసీఆర్ ఏం మాట్లాడారో విన్నాం. కేంద్రం ఏ విధంగా చిన్న చూపు చూస్తుందో, పద్మశ్రీ అవార్డుల గురించి పేర్లు పంపాలన్నా వద్దా, పంపి విసిగిపోయి ఉన్నాము, ఏం చేస్తారు క్లారిటీ చెప్పండి అంటే, అరే మీరు కాస్త నిమ్మలంగా ఉన్నాడు, మేము దీని గురించి అనుకూలంగా స్పందిస్తామంటున్నారు, కానీ నిర్లక్ష్య వైఖరి అనేది కనిపిస్తుందని చెప్పి కేసీఆర్ నేను మాట్లాడిన అంశం. రైట్, దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు పివి సుభాష్ గారు, టీఆర్ఎస్ బీజేపీ స్టేట్ లీడర్, అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారు టీఆర్ఎస్ స్టేట్ లీడర్, రామచంద్రారెడ్డి గారు ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్. వెరీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద షో. సుభాష్ గారు ఏమంటారు, నేను ఏదైతే తెలంగాణ సీఎం కేసీఆర్ శాసనసభలో మాట్లాడారో కేంద్రం మా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, ప్రతి విషయాన్ని గురించి కూడా ఈ విధంగానే అవలంబిస్తుందని చెప్పడం జరిగింది, దాని గురించి మీరేమంటారు? ఒకటండి, ఇప్పుడు కేసీఆర్ గారు గత నెలలో ఎన్నికలు ఢిల్లీకి వెళ్ళారా అండి? రెండుసార్లు ఏమో ఢిల్లీకి వెళ్ళినప్పుడు 9 రోజులు అక్కడ ఉన్నారు, మళ్ళా మొన్న అసెంబ్లీ సమావేశాలు మొదలైన తరుణంలో కూడా ఢిల్లీకి వెళ్ళాలంటే సందర్భాలు ఉంటాయి. వారు ఎవరైనా ఏమేమి అడిగినారు అనేది ఇంతవరకు కూడా ఎటువంటి సమాచారం కూడా కేసీఆర్ గారు కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి స్పందన కూడా రాలేదు, ఎటువంటి ప్రకటన కూడా రాలేదు. శాసనసభలో 3-4 అంశాల గురించి మాట్లాడడం కూడా జరిగింది, వాటి గురించి నిజంగా కనుక ప్రస్తావించవాళ్ళ గురించి కనుక మాట్లాడితే ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ ఒక సూచన రావాలి. ఇప్పుడు పద్మశ్రీ మొత్తం కమిటీ ఉంటుంది, ఆ కమిటీ నుంచి ఇక్కడ సూచన వస్తాయి, ఇక్కడ నుంచి పేర్లు పంపిస్తారు. అంతేగాని కేసీఆర్ గారికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, లేకుంటే వత్తు వెళ్తున్నారో, లేకుంటే వారికి ఎవరో ఎవరి మీద అయితే ప్రేమ అభిమానం ఉందో వారి ఎన్నటి టీఆర్ఎస్ నుంచి అటువంటి ఏంటంటే పేర్లు పంపే ఒక సంస్కారం అంటే భారతీయ జనతా పార్టీలు లేదు. ఇంతకుముందు ఏంటంటే గత కేంద్రం చేస్తుండే అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి అంటే మొత్తం పద్మశ్రీ అవార్డులు కూడా ఎట్లుండేనంటే గత మొత్తం అంటే మొత్తం ప్రభుత్వాలు ఎట్లుండేనంటే ఎవరైతే ఆ ఒక పార్టీకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు కూడా ఉంటుండే అంట. ఇంత అంటే ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండే అంటే అట్లా కాదు, మీరు అసలు అన్బిలీవబుల్ అన్నట్టు. మాకు పద్మశ్రీ ఇవ్వాలని చెప్పి వారు ఏంటంటే మంత్రుల చుట్టూ ముఖ్యమంత్రి చుట్టూ తిరిగే ఒక సంస్కారం ఉంది, దానికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇంకా పెట్టిందా. రెండో అంశం ఏమన్నారంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యాటక సంస్థల గురించి ఎప్పుడు కూడా మాట్లాడుతున్నారు. మరి అన్నట్టు గమనించాలి, మనకు రాష్ట్రం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున కిషన్ రెడ్డి గారు ఇదైతే మొత్తం సాంస్కృతిక శాఖ మార్చులు కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్ హోదాతో మనకు ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఎంత పెద్ద ఇది మనకు ఒక ఏంటంటే ఇంపార్టెన్స్ ఇచ్చినారంటే కేంద్ర ప్రభుత్వంలో కిషన్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత చాలా క్లియర్గా ప్రకటన చేసినారు, భారత్ దర్శన్ అని చెప్పి, దేశ్ అప్నా దేకో, దేశ్ అప్నా దేకో అనే ఒక నినాదంతో ప్రతి ఒక్కరూ మన దేశంలో ఉన్న సాంస్కృతిక కట్టడాలు, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైట్స్ ఏవైతే ఉన్నాయో
తర్వాత పురాణత ఉన్నాయో వాటి గురించి మనం ఒక్కసారి మొత్తం తిరగాలి అని చెప్పి మనం చాలా మంది ఏం చేస్తారంటే హాలిడేస్ కాగానే మనం అబ్రాడ్ వెళ్ళిపోతాం సింగపూరో మలేషియానో బ్యాంకాకో లేకుంటే వేరే అటువంటి సంస్కృతి కాకుండా మన దేశంలో ఏమైతే ఉన్నాయో భారత్ దర్శన్ అని చెప్పి ముందు చేయడం కూడా జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో మనకు రామప్ప టెంపుల్ ఎక్కడైతే వరంగల్లో ఉందో అక్కడ యునెస్కో హెరిటేజ్ సైట్ కూడా ప్రకటించమంటే చాలా పెద్ద అంటే మనకు గర్వకారణం. అలాగే మన దగ్గర ఇంకా చాలా సాంస్కృతిక కట్టడాలు ఉన్నాయి, వాటి గురించి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి మీ యొక్క వేదిక మీ యొక్క మొత్తం టీవీ ఛానల్ వల్ల మొత్తం డైరెక్ట్ గా అడుగుతున్నాను. ఇక్కడ సాంస్కృతిక మొత్తం కట్టడాల గురించి కానివ్వండి, లేకుంటే ఇక్కడ పర్యాటన ఏదైతే ప్రదేశాలు ఉన్నాయో అని వాటి గురించి మీరు ఎంత బడ్జెట్ ఇచ్చినారో, వాళ్ళకి శాసనసభ జరుగుతుంది కదా, మీరు ఎందుకు ఏంటంటే ప్రకటించరు? ఏదైతే నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం భారత్ దేఖో దేశ్ దేఖో అని చెప్పి ఒక నినాదం ముందు తీసుకొచ్చినారో, మీరు తెలంగాణలో ఎన్ని ఏంటంటే సాంస్కృతిక ప్రదేశాలు ఉన్నాయి, తర్వాత ఎన్ని ఏంటంటే పురాతన కట్టడాలు ఉన్నాయి, తర్వాత ఇక్కడ ఏదైతే మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి, లైక్ మనకి ఏంటంటే దగ్గర దగ్గరనే మనం చూస్తాం సికింద్రాబాద్ లో నందగిరి హిల్స్ ఉన్నాయి, దాని గురించి ఏమైనా చేసినారా మీరు ఒక్కసారి? ఏంటంటే అక్కడ నందగిరి హిల్స్ కనుక మనం వెళ్తే అక్కడ కనీసం ఉండే ఒక సౌలత్ కూడా లేదు. అంటే అక్కడ మనం పొద్దున్నే శాంతి అంటే అక్కడ మంచి ఒక వాతావరణం ఉంది, అక్కడ ఊటీ అంటారు, వాట్ల గురించి మీరు సంవత్సరాలు ఏం చేసినారు? ఇప్పుడు అనేది దాని గురించి మాట్లాడకుండా ముందు తెలంగాణ రాష్ట్రంలో మీరేం చేసినారు? ఎస్, యాదాద్రి ఏంటంటే బాగా డెవలప్ చేస్తున్నారు, అందరు కూడా అప్గ్రేడ్ చేస్తున్నారు. రామప్ప టెంపుల్ దగ్గర ఇప్పుడు ఇప్పుడు ఏదో డెవలప్ చేస్తున్నారు, అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి గారి ఏదైతే చొరవ వల్ల అక్కడ ఇంకా డెవలప్ చేస్తున్నారు. కానీ రామప్ప టెంపుల్ ఇవాళ కాదు, రెండు గారు వచ్చింది ఏంటంటే గత అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి. అటు ఏంటంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, ఇది రామప్ప టెంపుల్ మనకు ఒక సాంస్కృతి అంటే మనకు ఒక మంచి అది ఏంటంటే ఒక చాలా అంటే మంచి ప్రదేశం. అక్కడ పోతే కనీసం టాయిలెట్ పోయే వసతి కూడా లేదు. అంటే ఇటువంటి సాంస్కృతిక ప్రదేశాలలో మీరు తెలంగాణ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేసిందా? అలాగే సివిల్ ఏవియేషన్ గురించి మాట్లాడుతున్నారు, ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతుంటే మంత్రి గారు సింద్రయ్య గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఏదైతే ఉడాన్ అనే ఒక స్కీమ్ నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చిన స్కీమ్ అంటే పేదోళ్ళ అవాయి చెప్పలేదు చెప్పి ఉడాన్ అనే ఒక ప్లేన్కి సంబంధించిన అడుగు పోయే ఏదైతే ప్లేన్ లో కూడా పోయిన విమానంలో పోయే సౌకర్యాన్ని కూడా తీసుకొచ్చిన రామగుండం దగ్గర ఒకటి, ఆదిలాబాద్ లో ఒకటి, వరంగల్లో ఒకటి, ఈ మూడు ప్రదేశాలను అంటే గుర్తించి ప్రైవేట్ పార్ట్నర్షిప్ స్కీమ్ లో మీరు ఏంటంటే దీని గురించి వర్కౌట్ చేయండి. ఎందుకంటే దేశంలో చాలా ప్రదేశాల్లో కూడా మన ఏంటంటే భారతదేశంలో చాలా ప్రదేశాలు కూడా అన్ని కనెక్టివిటీ అంటే అన్ని చిన్న చిన్న ఎయిర్పోర్ట్ నుంచి కనెక్టివిటీ తీసుకురావడం ఉడాన్ ఒక ఏంటంటే లక్ష్యం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని ఒక లక్ష్యం. ఇవాళ మీకు ఎన్నికల సమయం వస్తుందో, హుజురాబాద్ లో ఎన్నికల ఏదైతే ఈ యొక్క పోరు మొదలైందో, భారతీయ జనతా పార్టీ చాలా బలపడుతుందని చెప్పి ఇవాళ కొత్త నినాదం అసెంబ్లీలో పట్టుకొచ్చి అసలు కేంద్ర అంటే వేరే సబ్జెక్ట్ ఇంకేం దొరకలేదు, వేరే సబ్జెక్ట్ ఇంకేం దొరకలేదండి. ఈ యొక్క ఏంటంటే ఒక ఏంటంటే మొత్తం సిచ్యువేషన్ తన వైపు మొత్తం టర్న్ చేసుకుంటేందుకు వారు ఒక తీసుకొచ్చినారు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం. ఓకే, మీరు ఇప్పుడు వరకు చాలా అంశాల గురించి మాట్లాడారు, రాష్ట్ర అభివృద్ధి గురించి కావచ్చు, విమానాశ్రయాల గురించి కావచ్చు, పద్మశ్రీ అవార్డుల గురించి కావచ్చు, ప్రతి ఒక్కటి గురించి మాట్లాడారు. దాని గురించి టీఆర్ఎస్ లీడర్స్ ఏమంటారు మనం విందాం. శ్రీనివాస్ యాదవ్ గారు, గుడ్ మార్నింగ్. ఆశా గారు, సభ్యులందరికి గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు సుభాష్ అన్న మాట్లాడుతున్నాడు అంటే నేను ఏమంటున్నా అంటే స్పష్టంగా సారు ఒకసారి మళ్ళీ మీరు ఇంతమంది ప్లే చేశారు, బీజేపీ కేంద్రంలో ఉన్న ఏవైతే గడియలు ఉన్నాయో కోటలు ఉన్నాయో వాళ్ళ చేతులే ఉన్నాయి, మాకు ఇచ్చేయాలి, దాన్ని పర్మిషన్ ఇస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం. అదే విధంగా ఈ రోజు ఆడ చేసినాం ఈడ చేసినాం అంటారు, వాళ్ళు ఎంత ఇచ్చారో చెప్తే అయిపోతుంది కదా. ఇప్పుడు మా ఇల్లు చక్క పెట్టుకోవడానికి మేము ఏం చేస్తున్నామో నువ్వు ఒకసారి సోమశిలా పోతే అర్థమవుతుంది. అదే విధంగా హరిత టూరిజం పెట్టి ఎన్ని ఎన్ని హోటల్స్ కన్స్ట్రక్ట్ చేసినాము, ఎంత అభివృద్ధి చేసినాము, లక్కవరం కావచ్చు, మిగతా అన్ని ఇప్పుడు యాదాద్రి అన్న అప్రిషియేట్ చేసిన థ్యాంక్ యూ. సో ఇవన్నీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ గురించి మాట్లాడే పరిస్థితి లేనప్పుడు, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మేడం,
నేను రీసెంట్ గానే ఒక ఒక టీవీలో స్క్రోల్ చూశాను, అంటే షార్ట్, అది స్క్రోల్. ఇంతకుముందు తెలంగాణ భాషను, అంటే ఎందుకు చెప్తాను అంటే తెలంగాణ భాషను జోకర్లకు వాడేవాళ్ళు. ఈ మధ్యలో ఒక డైరెక్టర్ ఏకంగా తెలంగాణ యాసలో హీరోయిన్, హీరోయిన్ మొత్తం తెలంగాణ ప్రాంతంలో తీసినట్టు స్పష్టంగా అనిపిస్తుంది. అంటే మీకు ఏమైతున్నా, ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయాన్ని, తెలంగాణ వచ్చిన తర్వాత ఒక భాషను కావచ్చు, ప్రాంతాన్ని కావచ్చు, సాంస్కృతికమైన నేపథ్యాన్ని కావచ్చు, ఈ రోజు ఏ విధంగా చూశారు గత పాలకులు, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా చూస్తున్నారో మనకు అర్థమవుతుంది. అంటే అంత అవమానాలు ఉండే, ఓన్లీ ఒక ఉత్తేజన అతను మాత్రమే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇచ్చి తెలంగాణ భాషలో పెట్టేవాళ్ళు. ఈ రోజు మొత్తం సినిమా మొత్తం తెలంగాణ భాషలో నడిచింది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే దానితో పాటు ఈ రోజు తెలంగాణలో అసలు నీళ్లు లేవని, అసలు టూరిస్ట్ ప్లేస్లు లేవన్న వాళ్ళు ఈ రోజు ఆదిలాబాద్ కావచ్చు, ఆ ములుగు కావచ్చు, భద్రాచలం కావచ్చు, అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్లునైనా స్పష్టంగా అర్థమవుతుంది, దాన్ని డెవలప్ చేస్తున్నాం. కాబట్టి బీజేపీ ప్రభుత్వం మాకు సహకరించాలి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ కంట్రోల్లో ఉన్న ఏదైతే ఉన్నాయో, కేంద్రం కంట్రోల్లో ఉన్న వాటిని వాటికి మాకు పర్మిషన్ ఇచ్చి మాకు స్వయం ప్రతిపత్తి ఇచ్చి వాటిని డెవలప్ చేసుకునే అవకాశం కల్పించాలి. తప్పకుండా టూరిజాన్ని డెవలప్ చేస్తాం. అది ఏమి ఇస్తలేరనే కదా మాట్లాడింది, ఏమి ఇస్తుంటే చెప్పండి, అయిపోతుంది కదా. మేము ఇది ఇస్తున్నామని చెప్తే శుభాచన సంతోషపడతాం కదా, ఒక ఇన్ని కోట్లు ఇచ్చినాము, కిషన్ రెడ్డి అన్న ఆయన సంతోషమే, కానీ కిషన్ రెడ్డి అన్న ఏం తెచ్చిండు అనేది ప్రధానమైన ప్రశ్న కదా. అన్న డైరెక్ట్ మంత్రి ఉన్నాడు, మాకు సంతోషం, తెలంగాణ నుంచి డైరెక్ట్ మంత్రిత్వ శాఖలో ఉన్నాడంటే సంతోషం, కానీ మాకు 10 రూపాయలు 20 రూపాయలు తీసుకొస్తే కదా మేము అభివృద్ధి చేసుకోవడానికి, అద్భుతమైన అవకాశాలను మేము అభివృద్ధి చేస్తాం, కేంద్రం సహకారం కావాలంటున్నాం. అది ఒకటి. రెండోది పద్మశ్రీలు. పద్మశ్రీలు అన్న ఇప్పుడు రికమెండేషన్ అంటే ప్రతి గవర్నమెంట్, అది ఇంత ముందున్న గవర్నమెంట్ కావచ్చు, మీ గవర్నమెంట్ కావచ్చు, రేపు వచ్చే గవర్నమెంట్ కావచ్చు, ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో ఆల్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటారు. ఆ క్రైటీరియా ప్రకారమే ఎన్నిక జరుగుతుంది. ఏదో ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఎన్నిక అయింది ఇప్పుడు ఇవ్వట్లేదు అనేది కాదు. ఇప్పుడు మీరు చేయండి, చేసి ఆ స్పష్టతను ప్రజలకు చెప్పండి. కాబట్టి ఇప్పుడు ఏమైతుందని చెప్పనా మేడం, బీజేపీ ప్రభుత్వం స్పష్టంగా స్లోగన్స్ కే పరిమితం అవుతుంది. మేక్ ఇన్ ఇండియా అన్నారు, మేక్ ఇన్ ఇండియా లేదు, ఏమి లేదు, బడి బచావో బేటీ బడావో బేటీ అనే నినాదం ఇచ్చారు. అది ఆ పరిస్థితి అలానే ఉంది. వాళ్ళు నినాదానాలకే నినాదాలు ఇచ్చి మాత్రమే ఊరుకుంటున్నారు, తప్పించి ఆ నినాదాలను ప్రజలలోకి తీసుకెళ్లి నినాదాలను అభివృద్ధి చేసే పరిస్థితి లేదు స్పష్టం. కాబట్టి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఏమి ఇస్తలేదు అన్నది వాస్తవము. ఇవ్వాలని మేము అప్పీల్ చేసినాం, మమ్మల్ని చిన్న చూపు చూడకండి, అప్పీల్ చేస్తున్నాం మేము. ఎందుకంటే ఇట్స్ ఎ ఫెడరల్ సిస్టమ్ కాబట్టి మీరు మాకు సహకారం ఇస్తేనే మేము అభివృద్ధి చేసుకుంటామని అన్నాం. దాంట్లో తప్పే ఉంది, వాళ్ళు ఏమి ఇచ్చినో చెప్పమనండి, మేము సంతోషపడతాం కదా, చేసుకుంటాం కదా. ఇంకా అభివృద్ధి తెలంగాణను, తెలంగాణను ఏ విధంగా చూసిన వాళ్ళు ఈ రోజు ఏ విధంగా చూస్తున్నారో మీకు తెలుసు, మాకు తెలుసు. గతంలో తెలంగాణ భాషను, యాసను, పండుగలను కూడా అవమానించారు కదా. సంక్రాంతి ఒక్కటే పండుగ అన్నారు, కానీ బతుకమ్మ కూడా పండుగ అని చెప్పిన ఈరోజు ప్రపంచం అంతా చూస్తుంది. ఈరోజు ప్రపంచంలోనే పువ్వులను, ప్రకృతిని ప్రేమించేది ఈ తెలంగాణ ప్రజలని స్పష్టంగా చెప్తున్నాం. కాబట్టి 100% మమ్మల్ని చిన్నచూపు చూస్తుంది అనేది మా సార్ ఏదైతే ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పిండో అది నిజం. మీరు ఏం చేస్తారో మీరు చెప్పండి, తప్పకుండా మేము ఆస్వాదిస్తాం, మేము తప్పకుండా మేము వెల్కమ్ చేస్తాం, దాన్ని మనం తీసుకుని అభివృద్ధి చేసుకుందాం మన రాష్ట్రాన్ని, అట్లా ఇబ్బంది ఏం లేదు. ఓకే శ్రీనివాస్ యాదవ్ గారు, ఒక నిమిషం. ఎస్ రామచంద్రారెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, ఎప్పుడు కాంగ్రెస్ లీడర్స్ అంటూ ఉంటారు టీఆర్ఎస్ బీజేపీ ఒకటే, టీఆర్ఎస్ బీజేపీ ఒకటే, రెండు ఒకే గుడికి చెందినవి, పైకి మాత్రం ప్రజలు మభ్యపెడుతూ ఉంటారని. అప్పుడు ఢిల్లీకి కేసీఆర్ 2 సార్లు ఒకే నెలలో వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇదే వెర్షన్ మనకి వినిపించింది కాంగ్రెస్ నేతల నుంచి. అటు పెద్దల నుంచి కావచ్చు, లీడర్స్ నుంచి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ అటు బీజేపీ టీఆర్ఎస్ ఒకటే ఒకే మాట మీద ఉంటాయి. అటు ఏదైతే ఏదైతే పథకాలు ప్రవేశపెట్టినా, ఏదైతే చెప్పినా, కేంద్రం ఏదైతే చెప్తుందో దానికి రాష్ట్రం ఆమోదిస్తుంది అని చెప్పి చాలా విషయాల్లో మారడం జరిగింది. మరి ఇప్పుడు ఏమంటారు, కేంద్రాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు, కేంద్రం మాకేమీ ఇవ్వడం లేదు, మేము వాళ్ళతో గొడవ పడ్డామని చెప్పి కూడా కేసీఆర్ చెప్పిన సిచ్యువేషన్ చూస్తున్నాం కదా. అదే ఇప్పుడు మీరు చెప్పకపోయినా నేను అదే మాట చెప్పేటోళ్ళని, ఒక్క తాను బట్టలే రెండు కూడా. కాకపోతే మళ్ళీ మీరు గుర్తు చేశారు అంటే మీరు కూడా గుర్తు పెట్టుకొని ఇప్పుడు చెప్పగలిగే పరిస్థితి ఉందని అంటే అది ఎంత వాస్తవం అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇదేం లేదు, ఇది దోబూచిలాట కాదు. కాంగ్రెస్ నాయకులు డిబేట్ ప్రతిసారి బీజేపీ కాంగ్రెస్ అంటే ఒకటే 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 అని చెప్పి మీరు పదే పదే చెప్పడం బట్టి ఇలా అంటున్నారు కదా, మరి అసెంబ్లీలో ఇలా వచ్చింది ఏంటి అని చెప్పి అడిగా అంతే. ఎస్ ఎస్, అయితే ఒక తాను బట్టలే, ఇద్దరు కూడా దోబూచులు ఆడుకుంటున్నారు, వాళ్ళ ఈపు వీళ్ళు గీకుతున్నారు, వీళ్ళ ఈపు వాళ్ళు గీకుతున్నారు. ఒకటండి,
గత ప్రభుత్వంలో గత అంటే ఈ ప్రభుత్వం కాకుండా పోయిన టర్మ్ లో ప్రభుత్వం టిఆర్ఎస్ వచ్చినప్పుడు అక్కడ బీజేపీ ఉన్నప్పుడు ఎన్ని సందర్భాలలో టిఆర్ఎస్ ప్రభుత్వము కండిషనల్ గా బేషరతుగా ఆ జీవోలకి బిల్లులకి మద్దతు ఇచ్చింది అనేది మనం చూసినట్టయితే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఒక సందర్భంలోనేమో కేంద్ర ప్రభుత్వ విధానాలని జీవోలని ఏది వ్యతిరేకించడం, మళ్ళీ ఢిల్లీ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోగానే యూటర్న్ తీస్తున్నాయి, అబ్బాబే నేను అట్టనలేదు ఇట్లానని చెప్పేసి చెప్పడం. అయితే ఈ సందర్భంలో ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితిలో మరి ఏమని అనుకోవాలి? ఆ రోజున జిఎస్టీ గురించేసి ప్రాజెక్టుల గురించేసి గొంతు దించుకొని మాట్లాడారు. ఏమైంది లాస్ట్ కి? జిఎస్టీ కౌన్సిల్ ఏమైపోయింది? జిఎస్టీ మినహాయింపు ఏమైపోయింది? మరి ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఏది రీఆర్గనైజేషన్ బిల్లో ఉన్నటువంటి వాటి గురించి మనం పోరాడదాం అనుకున్నారు. ఒక్క నిమిషం శ్రీనివాస్. అయితే అంటే మీ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి అంతర్గత అవగాహన గురించి మాట్లాడు. ఇక్కడ దేశం అంతా కూడా క్లిష్ట పరిస్థితులలో, ఒకవైపు కోవిడ్ ఉన్నది, ఇంకోవైపు నిరుద్యోగ సమస్య ఉన్నది, ఇంకోవైపు ఆర్థిక పరమైన విధానాలు ఉన్నాయి, నాలుగు ఇంకొక వైపున ఆంధ్ర పాలకుల నుంచి వాళ్ళ మాటల్లో చెప్పాలంటే విముక్తి కాబడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి నోచుకోకుండా ఉన్నది. మరి ఇక్కడ ఇన్ని పరిస్థితులు ఉంటే వాటన్నిటిని వదిలిపెట్టి ఈ రోజు అసెంబ్లీలో విలువైన సమయాన్ని ఒక హెరిటేజ్ గురించి చర్చిస్తున్నారు అని అంటే ఆ హెరిటేజ్ అనేది, ఈ చర్చ అనేది ఒక కుషనింగ్ అన్నట్లు. అంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, ఈ రోజున మేము పోడు భూముల గురించి, ఈ రోజున ధర్నా ఉన్నది, ఈ రోజున ఏది అఖిల పక్షం కూడా ధర్నా చేస్తుంది, అది అంత చాలా ఇంపార్టెంట్. ఆ సమయం ఏదో ఎక్స్టెండ్ చేస్తే పోడు భూముల గురించి దానికి ఒక పరిష్కారం వచ్చే మార్గం ఉందిగా. అంటే ఈ టైంలో నేను పోయి అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిని గట్టిగా నిలదీసిన, అమిత్ షా నిలదీసిన, ఇష్టవాయువాన్ని బెదిరించిన అంటూ అంతడాన్ని, అంటే మోడీ గారి దగ్గర ఈయన పోయి బెదిరించినటువంటి పరిస్థితి ఉందా? మనం చూసినాం కదా మోడీ గారి యొక్క విధానాలు ఎట్లుంటాయి, మోడీ గారు మాట్లాడే విధానం ఎట్లుంటది, కేసీఆర్ గారికి అక్కడ ఉన్నటువంటి ఏదో ఇంపార్టెన్స్ ఏంది, ఇవన్నీ కూడా మనకు తెలుసు. మరి ఇంకో క్రెడిబిలిటీ కూడా చెప్పాల్సి వస్తుంది ఈ సందర్భంలో, అంటే కేసీఆర్ గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంది, ఇవన్నీ కూడా. మరి ఈ పరిస్థితులలో పోయి మోడీని నేను నిలదీసి అడిగినా పంపమంటావా పంపొద్దంటావా అని అడిగితే ఎవరి మీద అడుగుతున్నాడు? అక్కడ ఒక దోస్తు కాబట్టి ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి నేను ఇట్లా మాట్లాడతాను, నువ్వు సపరేట్ కూకో, నాలుగు రోజుల్లో పబ్లిక్ మర్చిపోతానన్నటువంటి ఒక భావనతో తప్పితే వేరేది. ఇంకొకటి హెరిటేజ్ సెంటర్ల గురించి మాట్లాడుతుంటే, ఈ హెరిటేజ్ సెంటర్లు అనేవి కేవలము ఈ ఆ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్ అయినాయి కాదు. యాదాద్రి అని అంటే డెఫినెట్ గా కాన్సన్ట్రేట్ చేసినారు, అదేదో డెవలప్ చేస్తున్నారు, సరే దాని గురించి నేను ఎక్కువ మాట్లాడకపోయినా కానీ పాకాల చెరువు కానీ రామప్ప దేవాలయం కానివ్వండి, నాగార్జున సాగర్ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పానగల్లు కానివ్వండి, ఈ విధంగా చూసుకుంటూ పోతే అభివృద్ధి అనేది ఇప్పుడు కాదు, కాంగ్రెస్ హయాం నుంచే రకరకాల ఆస్పెక్ట్లలో అభివృద్ధి ఉంది. టూరిజానికి కూడా ఎంత ఇవ్వాలనో అంత ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజున ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పద్మశ్రీ పంపాలన్నా పంపొద్దాని కాదు, ఒక చేనేత కార్మికులకి పద్మశ్రీ ఇచ్చి గౌరవించుకున్నటువంటి ప్రభుత్వం మాది ఆ రోజున ఉండే. మరి ఈ రోజు ఎందుకు వెనుకబడిపోతుంది ఈ ప్రభుత్వం అనేది మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేం లేదు, తెలంగాణ ప్రజానీకాన్ని ఈ రోజు ఉన్నటువంటి సమస్యల నుంచి మిస్గైడ్ చేసి డైవర్ట్ చేసి సమస్యని పూర్తి స్థాయిలో మరుగున పడేలా చేసే ప్రయత్నం తప్పితే వేరేది లేదు. కాబట్టి కేసీఆర్ గారు ఇప్పటికైనా మాట్లాడి తన కాన్సన్ట్రేషన్ ని ప్రజల యొక్క ఆకలి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, నీ ఉద్యోగాల మీద కాన్సన్ట్రేట్ చేయాలి, నిరుద్యోగ భృతి మీద చేయాలి, రైతుల గురించి చేయాలి, వరి వేయొద్దని చెప్పేసి అనాల్సిన పరిస్థితి ఎందుకు అన్న దాని గురించి చేయాలి. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ రోడ్లు ఏది గుంతలు కానివ్వండి, డెవలప్ అభివృద్ధికి నోచుకొని రోడ్ల గురించి చేయాలి, ఇన్ని ఆస్పెక్ట్ల మీద కాన్సన్ట్రేట్ చేయాల్సింది. పోయి ఈ రోజు నా ముఖ్యమంత్రి గారు ఈ విధంగా చేస్తున్నారంటే ఆయన యొక్క చిత్తశుద్ధి అనేది చాలా క్లియర్ గా తెలుస్తున్నది. మనకి యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ రైట్ పద్మశ్రీ, యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ రైట్ మన దగ్గర అన్ని కూడా అర్హతలు ఉన్న వాళ్ళు ఉంటే డెఫినెట్ గా ఇవ్వాలి. పంపాలన్నా వద్దా అని అలుగుడు కాదు, ఏస్ పంపుతున్నా ఎందుకే మా రాష్ట్రానికి అని చెప్పి డిమాండ్ చేయాలి. అసెంబ్లీలో మాట్లాడారు, అది ఏ విషయం కూడా అసలు పాయింటే కాదంటారా? విమానాశ్రయాల గురించి మాట్లాడు, ఎస్ డెఫినెట్ గా కూడా తెలంగాణకి విమానాశ్రయాల యొక్క అవసరం దాంతో ఉన్నది. మరి ఈ సందర్భంలో ఏదేమైనా కానీ మొన్న సచిన్ పై మొన్న జ్యోతిరాదిత్య సింధియా గారు వచ్చారు,
వచ్చిన తర్వాత ఇక్కడ కొత్త పంచాయతీ పెట్టిపోయినారు కానీ అక్కడ నేను అన్నం కూడా పెట్టిందని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి ఆతిథ్యం గురించి కూడా ప్రస్తావించుకుంటూ మాట్లాడాను. అప్పుడే ఎదురెదురుగా కూర్చున్నప్పుడు నీ అతిథిగా వచ్చినప్పుడు మీరు అడిగినప్పుడు దాని సమాధానం ఏమొచ్చిందన్నది మీరు తెలుసుకోలేరా? లేకపోతే ఫాలో అప్ చేసి మీరు ఇచ్చినటువంటి మాట ఏమైపోయింది, నేను అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏందని డైరెక్ట్ గా మీరు మాట్లాడచ్చు కదా. మరి ఈ రోజు వచ్చేసేమో ఇవన్నీ వచ్చిండు అడిగినా భోజనం కూడా పెట్టి పంపించడం అని చెప్పేసి ఈ విధంగా ఒక లైట్ వేలో లైటర్ వేలో తీసుకుంటే దానికి ఒక సీరియస్నెస్ ఏ విధంగా వస్తుంది? యస్ నౌ వీఆర్ డిమాండింగ్, మేము నౌ వీఆర్ డిమాండింగ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఈ రోజున మాకు ఖచ్చితంగా ఎయిర్ స్ట్రిప్స్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది, పారిశ్రామికంగా అభివృద్ధి చెందటం కోసం, సామాజికంగా అభివృద్ధి చెందటం కోసం, ఒక కల్చరల్ గా కూడా అభివృద్ధి చెందటం కోసం మాకు అవసరం ఉన్నది. కాబట్టి మీరు ఎందుకు ఇవ్వరు అని అడుగుతారు.